ఓకే ఫ్రెండ్స్, డైలీ మనం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ను మనం సాల్వ్ చేద్దాం. ఒక వస్తువును, ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చేశాడు. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరారు, అది ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు ఆఖరి సెకండ్లో ప్రయాణించే దూరం ఎంత? ఓకే, మనకు అడుగుతుంది ఎంత, దూరం ఎంత అని అడుగుతున్నాడు. నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాము చలన సమీకరణాలు, దాని నుంచి మనకు ఎస్ ఈజ్ గో టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములా ఇక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకు దూరం అడిగాడు. ఓకే, ఆ దూరం అంటే ఎస్ ఈజ్ గో టు దూరం అని మనం అనుకున్నాం కాబట్టి ఆ దూరాన్ని ఇప్పుడు కనుగొందాము. ఓకే, ఇక్కడ మనకు ఓకే దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా చూద్దాం. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరారట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిట్టనిలువుగా ఈ విధంగా పైకి విసిరారు. ఓకే, ఈ విధంగా పైకి విసిరితే అది ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు, అంటే అది ఊర్ధ్వ దిశలో అంటే ఇటు ఊర్ధ్వ దిశనే కదా పైకి. ఓకే, ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు ఆఖరి సెకండ్లో ప్రయాణించిన దూరం ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరి సెకండ్లో ఈ నుంచి ఇడికి ఇది ఆఖరి సెకండ్ అనుకోండి, ఆఖరి సెకండ్లో ఊర్ధ్వ దిశలో ప్రయాణించేటప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఆఖరి సెకండ్ అయితే, ఒకవేళ అది అదో దిశలో ప్రయాణించినట్లయితే, ఓకే అంటే ఇక్కడ నుంచి ఒకవేళ స్టార్ట్ అయింది అనుకో అదో దిశలో ప్రయాణించినట్లయితే, అప్పుడు కిందికి వస్తుంది కదా. ఈ కిందికి వచ్చే ప్రయాణం అంటే ఈ కిందికి వచ్చేటప్పుడు అదో దిశ అవుతుంది. ఈ అదో దిశలో ప్రయాణించేటప్పుడు దాని యొక్క తొలి వేగం, ఓకే ఇది తొలి వేగం, అదో దిశ ఊర్ధ్వ దిశలో వచ్చేటప్పుడు తొలి వేగం అవుతే, ఇక్కడ ఊర్ధ్వ దిశలో వెళ్తున్నప్పుడు చివరి సెకండ్ అనేది ఇది అదో దిశలో వచ్చేటప్పుడు తొలి సెకండ్కి ఈక్వల్, కాబట్టి ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఓకే, అంటే ఇక్కడ ఊర్ధ్వ దిశలో వెళ్తున్నప్పుడు చివరి సెకండ్ అనేది అదో దిశలో వచ్చేటప్పుడు తొలి వేగానికి, అంటే తొలి సెకండ్కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు 0 పరిగణిస్తున్నాము. ఓకే, అప్పుడు మనం దీంట్లో మనం చేసినట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ, అంటే ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి ఇది టోటల్ 0, మనకు మిగిలింది ఎంత, 1/2 ఏటీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఏ మనకు త్వరణం ఇచ్చాడు, అంటే జీ అంటే 10 మీటర్ పర్ సెకండ్ అన్నట్టు, ఇంటూ 10 ఇంటూ టీ అంటే ఎక్కడ ఆఖరి సెకండ్ అన్నాడు కాబట్టి 1. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10/2 అప్పుడు ఎంత, 5 మీటర్స్, దాని యొక్క దూరం 5 మీటర్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరో క్వశ్చన్ చూడండి. 25 మీటర్ల ఎత్తు గల భవనం నుంచి నిట్టనిలువుగా 20 మీటర్ పర్ సెకండ్ వడితో ఒక రాయిని పైకి విసిరినారు, ఆ రాయి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, ఇక్కడ కాలం టీ అడిగాడు. ఓకే, టీ అడిగాడు, ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చేశాడు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కనుగొందాం ఫస్ట్ ఎలా అంటే, ఇక్కడ 25 మీటర్ల ఎత్తు గల భవనం అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే ఇది 25 మీటర్స్ ఎత్తుగల భవనం, దీని నుంచి అంటే ఇక్కడ ఈ దీని నుంచి నిట్టనిలువుగా, అంటే నిట్టనిలువుగా అంటే ఈ విధంగా, ఓకే 20 మీటర్ పర్ సెకండ్ వడితో, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్ ఇక్కడ నుంచి విసిరారు. ఓకే, విసిరితే అది భూమిని చేరడానికి, ఓకే ఇక్కడికి పట్టు కాలం ఎంత, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ 25 మీటర్ల భవనం నుంచి ఒక రాయిని 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో విసిరారు, అది భూమిని చేరడానికి పట్టు కాలం ఎంత అని అంటున్నాడు. అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 25 మీటర్స్ అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఎంత అనేది కనుక్కుందాం, దానికి ఆ టైం ఎంత అనేది తెలుసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ లెక్కలో ఓకే ఇంకా ఏమిటంటే మెయిన్ లాజిక్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ నుంచి 25 మీటర్ల భవనం అంటే పైకి వెళ్తుంటే ఊర్ధ్వ దిశలో వెళ్తుంటే ప్లస్ కాదు అంటే ధనాత్మకంగా తీసుకోవాలి, మరి ఇక్కడ దాకా ధనాత్మకం అంటే ఈ నుంచి మళ్ళీ రాయి రివర్స్ అవుతుంది కదా ఇటు. ఓకే, రివర్స్ అవుతున్నప్పుడు ఇటు మైనస్గా పరిగణించాలి. ఓకే ఫ్రెండ్స్, మైనస్గా పరిగణిస్తే మనకు సరైన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా, ఎస్ ఈజ్ గుడ్ యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఓకే, దీని నుంచి మనం ఇప్పుడు సమయం టీని కనుగొందాం. మనకు ఎస్ ఈజ్ కోట్ ఇచ్చాడు, ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇచ్చినే రాసుకుందాం, ఎస్ ఈజ్ కోట్
అంటే ఎత్తు, అంటే హెచ్ ఈజ్ కొట్టు ఎస్ ఈజ్ కొట్టు ఈక్వల్ ఎత్తు అన్నట్టు, 25 meters. ఓకే, ఆ తర్వాత యూ ఈజ్ కొట్టు ఇచ్చాడు ఏంటిది తొలివేగం 20 meters per second. ఓకే, ఇది హెచ్ అనేది మైనస్, ఇప్పుడు మనం కిందికి వచ్చే టైంని అనుకుంటున్నాం కాబట్టి ఇది -25 ఫ్రెండ్స్. ఓకే, తర్వాత జీ ఈజ్ కొట్టు ఇచ్చాడు 10 meters per second square అని, ఇది కూడా మైనస్గానే తీసుకోవాలి ఎందుకంటే ఈ కిందికి వస్తున్నప్పుడు దాని త్వరణం కాబట్టి కిందికి వస్తే దాన్ని మైనస్గానే పరిగణిస్తున్నాం. ఓకే, వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఎస్ అంటే ఎంత, -25 ఈజ్ కొట్ యూ ఈజ్ కొట్ 20 × t ప్లస్ 1/2 ఏ ఈజ్ కొట్ -10 t² ఓకే. ఇప్పుడు దీని నుంచి -25 ఈజ్ కొట్ 22 t ప్లస్ అప్పుడు దీన్ని ఏమవుతుంది 5 అవుతుంది. ఓకే, అంటే -5 t² ఓకే, -5 t² అప్పుడు దీన్ని ఒక సమీకరణ రూపంలో రాద్దాం. ఓకే, అప్పుడు ఇది వీటిని ఇటు తీసుకొద్దాం, అప్పుడు 5 t² -20 t -25. ఓకే, ఇప్పుడు 5ను కామన్గా తీసినాం అనుకో, t² -4 t -5 ఈజ్ కొట్ 0. ఇప్పుడు ఈ 5 నాట్ పంపిస్తే సంథింగ్ 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టీ స్క్వేర్ ఒక సమీకరణం వచ్చేసింది మనకి, ఏంటిది t² -4 t -5. అప్పుడు దీన్ని విడగొట్టినట్లయితే t² -5 t ప్లస్ t -5. ఓకే, ఓకే, దీని నుండి ఇంకేం రాసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ టీని కామన్ దిద్దాం. ఓకే, ఇక్కడ వద్దులేండి, ఇక్కడ రాద్దాం, టీని కామన్ దిద్దాం, తీస్తే మిగిలింది టీ -5. తర్వాత ఇక్కడ +1 కామన్ తీస్తే టీ -5. మనకు వచ్చిన ఏంటి, టీ -5 టీ +1 ఈజ్ కొట్ 0. అప్పుడు దీని నుంచి టీ ఈజ్ కొట్ 5 టీ ఈజ్ కొట్ -1 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకు -1 వచ్చింది కాబట్టి దీన్ని తీసుకోకుండా ప్లస్ వాల్యూని మాత్రమే తీసుకుందాం. అంటే 5 seconds, అటు కాలం ఎంత 5 seconds, ఆ రాయి భూమిని చేరటకు 5 seconds టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకో క్వశ్చన్. ఇక్కడ యూ వడితో నిట్టనిలువుగా భూ ఉపరితలం నుండి పైకి విసిరిన వస్తువు భూమిని తిరిగి చేరడానికి పట్టు కాలం ఎంత, అంటే పట్టు సమయం ఎంత అని అడుగుతున్నాడు, అంటే టీ అడుగుతున్నాడు. ఓకే, ఓకే, దీన్ని ఒక మ్యాప్ రూపంలో వేసుకుందాం. ఇక్కడ ఇది భూమి నుంచి ఒక వస్తువును నిట్ట నిలువ పైకి విసిరారు, ఇది ఇక్కడికి చేరుకుంది, చేరుకొని మళ్ళీ అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి, అంటే మళ్ళీ తిరిగి భూమిని చేరడానికి పట్టు కాలం ఎంత అని అడుగుతున్నాడు, అంటే టీ ఈజ్ కొట్ ఎంత కనుగొమ్మంటున్నాడు. అప్పుడు ఈ నుంచి పైకి వెళ్తున్నప్పుడు అన్ని ప్లేస్లు ఊర్ధ్వ దిశలో వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే వస్తువు గరిష్ట స్థాయిని చేరుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు అది నెగిటివ్ వాల్యూస్గా మారుతాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు టీ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఫార్ములా మనకు తెలుసు, ఎస్ ఈజ్ కొట్ యూటీ ప్లస్ 1/2 at². ఓకే, ఇప్పుడు మనకు స్థానభ్రంశం అంటే దాని యొక్క దూరం అనేది 0, అంటే ఇక్కడ యూ ఈజ్ కొట్ 0, అంటే యూ ఈజ్ కొట్ నథింగ్ బట్ ఎస్, అంటే ఎస్ ఈజ్ కొట్ మనకు 0 అవుతుంది. ఓకే, ఎస్ ఈజ్ కొట్ 0, అప్పుడు యూ ఈజ్ కొట్ యూ, దాని తొలివేగం యూగా పరిగణిస్తాం. ఇక్కడ తర్వాత ఏ ఈజ్ కొట్, ఓకే, మనం ఏ ఈజ్ కొట్ -g, ఎందుకంటే పైకి వెళ్తున్నప్పుడు జీ అవుతే ఇక్కడ నుంచి కిందికి వస్తున్నప్పుడు -g అవుతుంది, అందుకనే ఏ ఈజ్ కొట్ -g పరిగణిద్దాం. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు యూ ఈజ్ కొట్ యూ, ఇది 0 ఇది యూ ఇది టీ ప్లస్ 1/2 ఏ ఈజ్ కొట్ -g t² అప్పుడు దీన్ని సమీకరణ రూపంలో రాస్తే -gt² / 2, అప్పుడు దీన్ని యూ టీ ఈజ్ కొట్ gt² / 2
టూగా రాయొచ్చు. అప్పుడు ఈ టీకి ఈ స్క్వేర్ టీ పోయింది, ఇప్పుడు ఈ టూ ఇటు వస్తుంది, అప్పుడు టూ యూ ఈ జీ ఇటు వస్తే ఈజీగా టీ అంటే మనకు వచ్చిన కాలం అడిగాడు, అది భూమిని చేరటకు పట్టు కాలం ఎంత, టూ యూ బై జీ అన్నమాట, ఇది అని ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు వక్రీభవన గుణకాన్ని కనుగొనడం ఎలా అని చెప్తాను. శూన్యంలో కాంతి వేగం 300,000 కిలోమీటర్ పర్ సెకండ్ అట, అదే వజ్రంలో అయితే ఓకే వజ్రంలో కాంతి వేగం ఓకే 1,24,000 కిలోమీటర్ పర్ సెకండ్ అయినా వజ్రం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొండి అన్నాడు. అప్పుడు అసలు మనకు వక్రీభవన గుణకం ఓకే ఫార్ములా వక్రీభవన గుణకం దీన్ని ఎన్గా పరిగణిస్తారు, దీని ఈజ్ ఈక్వల్ టు శూన్యంలో కాంతి వేగం ఓకే శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం ఓకే ఇదే ఫార్ములా. ఇక్కడ ఇది శూన్యంలో కాంతి వేగాన్ని సితో పరిగణిస్తారు మరియు యానకంలో కాంతి వేగాన్ని వితో పరిగణిస్తారు. అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి అవుతుంది. అదే మనకి ఇప్పుడు ఏమన్నాడు, వజ్రంలో వక్రీభవన గుణకం ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ శూన్యంలో కాంతి వేగం ఇచ్చేశాడు మరియు వజ్రంలో కాంతి వేగం ఇచ్చేశాడు. అప్పుడు మనకు సింపుల్ కనుక్కోవడం. ఇప్పుడు కనుక్కుందాం, శూన్యంలో కాంతి వేగం ఎంత, 300,000 బై వజ్రంలో అంటే యానకంలో కాంతి వేగం ఎంత, 1,24,000. అప్పుడు క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది, 124 ఈజ్ గుడ్ 2 × 419 ఓకే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2.42గా రాసుకోవచ్చు. అంటే వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత, 2.42 అన్నట్టు ఓకే. ఇది సరైన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వక్రీభవన గుణకం పైన మరొక క్వశ్చన్. నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8 అయితే గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8 అట, అదే గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటున్నాడు ఓకే. అప్పుడు ఏం లేదు, నీటి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకం 9/8 అవుతే గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం 8/9 అంటే ఇదే రివర్స్ అవుతుంది అంతే ఓకే. 8/9 రివర్స్ అవుతుందని గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏ పదార్థానికి ఎంత వక్రీభవన గుణకం ఉంటుందన్నది ఇప్పుడు చేస్తాను. ఇక్కడ పదార్థాలు వరుసగా రాశాను, వక్రీభవన గుణకం రాశాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తున్నాయి మాత్రమే రాశాను, అన్ని రాయలేదు. గాలి యొక్క వక్రీభవన గుణకం 1.003 అంటే 0003 అన్నట్టు. మంచుది 1.31, నీరుది 1.33, కిరోసింది 1.44, రాతి ఉప్పుది 1.54, సైఫర్ది 1.77, వజ్రంది 2.42 ఓకే. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడుగుతాడు ఏంటి అంటే, అత్యల్ప వక్రీభవన గుణకం గల పదార్థం ఏది అంటే గాలి ఓకే. అతి ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న పదార్థం ఏది అంటే వజ్రం ఓకే. ఆప్షన్లలో ఇవే ఇస్తాడు క్వశ్చన్లను, ఈ విధంగా అడిగేసి డైరెక్ట్ బిట్ అడుగుతాడు. అందుకనే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అంటే అతి అల్పంగా అంటే అతి తక్కువగా వక్రీభవన గుణకం ఉన్నది గాలి, ఎక్కువగా వక్రీభవన గుణకం ఉన్నది వజ్రం ఓకే. వీటిని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్.